జాతీయ ఓబీసీ ఫెలోషిప్లలో తెలుగు విద్యార్థులకు జరిగిన వివక్షత అన్యాయంపై ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూలో నిరసన వ్యక్తం చేశారు. ఓబీసీ ఫెలోషిప్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యపై నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకు కనీసం 40 ఫెలోషిప్లు రాని దుస్థితి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశోధనలు పెరిగినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు మొత్తంగా 5% కూడా రాకపోవడం మన రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ పునఃసమీక్షించుకొని ఫెలోషిప్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఒక పీజీ మార్క్స్ ఆధారంగా యూజీసీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఫెలోషిప్స్ ఇవ్వడం అర్ధరహితమని అన్నారు. వెంటనే అన్ని వర్గాల పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్స్ ను విడుదల చేయాలని, ప్రతి అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఫెలోషిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఏబీవీపీ అన్ని యూనివర్సిటీల విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని వారు హెచ్చరించారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఫెలోషిప్ల లోపల ఉస్మానియా యూనివర్సిటీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ రోజు పరిశోధన విద్యార్థులంతా కూడా ఏబీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యూజీసీ చేసేటువంటి ఈ యొక్క ప్రమాణ రహితంగా చేసేటువంటి ఈ యొక్క ఫెలోషిప్ లో విడుదల ఏదైతుందో దీన్ని పునఃసమీక్షించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఓబీసీ ఫెలోషిప్ లోపల ఉస్మానియా యూనివర్సిటీకి 7 ఫెలోషిప్లు ఇవ్వడం అనేటువంటిది దారుణంగా ఈ యొక్క 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇటువంటిది జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత యూజీసీ కేంద్ర ప్రభుత్వాల పైన ఉందని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఓబీసీ ఫెలోషిప్స్ ని ఏబీపీ 1,000 నుంచి 3,000 వరకు పెంచాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఎస్సీ ఫెలోషిప్స్ ని వెంటనే 3 సంవత్సరాలకు గాను 6,000 విడుదల చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఎస్టీ ఫెలోషిప్ ని 1,500 పెంచాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఫెలోషిప్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫెలోషిప్స్ పీడబ్ల్యూ ఫెలోషిప్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేసి పరిశోధనని పెంచాలని చెప్పేసి, అదేవిధంగా దేశ భవిష్యత్తు దృష్టి లోపల దేశ అభివృద్ధి లోపల ఈ యొక్క విశ్వవిద్యాలయ రీసెర్చ్ స్కాలర్స్ ని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఏబీపీ భావిస్తూ ఉంది.